తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. ఇది మన రాష్ట్ర పండుగ. దీనిని ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని 9 రోజులు జరుపుకుంటారు. ఈ 9 రోజులు బతుకమ్మను 9 పేర్లతో కొలుస్తారు. మొదటి రోజు నాడు చేసే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెరను ప్రసాదంగా పెడతారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ. ఈరోజు బెల్లం, అటుకులను ప్రసాదంగా పెడతారు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈరోజు ముద్దపప్పు, బెల్లం ప్రసాదంగా పెడతారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. 5వ రోజు అట్ల బతుకమ్మ. 6వ రోజు అర్రెమి లేదా అలుకుల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మను చెయ్యరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఈరోజు బతుకమ్మను పెద్దగా చేస్తారు. తల్లిదండ్రులు ఆడపడుచులను ఇంటికి పిలిచి కొట్టబట్టలు కొనిస్తారు. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. బతుకమ్మను డప్పులతో చెరువు దగ్గరకు తీసుకొని వెళ్ళి చెరువు దగ్గర దించి మళ్ళీ ఆడుకొని నీళ్ళలో వదులుతారు. నీళ్ళలో వదలడం కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. మోకాలు లోతు నీటి వరకు వెళ్ళి బతుకమ్మను ఉంచి ఏమాత్రం చెదరకుండా ఒదుపుగా వదిలి బతుకమ్మను 3 సార్లు ముందుకు నెట్టి దండం పెడతారు. తీసుకెళ్లిన సత్తుపిండిని ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మ పాటలు కూడా చాలా ప్రసిద్ధి పొందినవి. ఆ బతుకమ్మ పాటల చివర ఉయ్యాలో అని, కోల్ అని, బతుకమ్మ అని, గౌరమ్మ అని, చందమామ అని ఉంటుంది. ఇప్పుడు మనం బతుకమ్మ పాటను పాడుదాం. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికొచ్చాను ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, చూసన్న ఓడాయ ఉయ్యాలో, చూసన్న ఓడాయ ఉయ్యాలో, వచ్చన్న ఓడాయ ఉయ్యాలో, ఎట్లా వత్తు చెల్లెళ్ళ ఉయ్యాలో, ఎడద్దమాయ ఉయ్యాలో.